స్వేచ్ఛ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. విలియం ఆర్థర్ వర్డ్ అనే విద్యావేత్త, ఏ మీడియోకర్ టీచర్ టెల్స్, ద గుడ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్, ద సుపీరియర్ టీచర్ డిమాన్స్ట్రేట్స్, ద గ్రేట్ టీచర్ ఇన్స్పైర్స్ అంటాడు. అలాగే గ్రీస్ తత్వవేత్త అరిస్టాటిల్ ఇలా అంటాడు, టీచర్స్ హూ ఎడ్యుకేట్ చిల్డ్రన్ deserve more honor than parents who merely gave them birth, for the latter provide mere life, while the former ensures a good life. Alage manam jeevithamlo edi sadinchina daniki evaro okaru tappaka sahakarinchu untaru. Ala sahakarinchina varilo mana adhyapakulu mundu varsalo untaru. అందువల్లనే భారతీయ సమాజము గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటూ తన కృతజ్ఞతను తెలుపుకుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటి? మళ్ళీ గురువులను బతకలేక బడిపంతుల స్థాయికి సమాజము నెట్టివేస్తున్నదా? కరోనా వైరస్ అనంతర పరిణామాలను చూస్తే అలాగే అనిపిస్తుంది. దేశవ్యాప్తంగా వలస కూలీల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో, ప్రైవేట్ టీచర్లు, అధ్యాపకులు, లెక్చరర్ల పరిస్థితి అంతకంటే అధ్వాన్నంగా ఉన్నది. వలస కూలీలకు ఎక్కడకు వలస వెళ్ళినా పని దొరుకుతుంది, కానీ ప్రైవేట్ టీచర్లకు పని దొరకడం లేదు, జీతాలు లేవు, గౌరవం అసలే లేదు. విద్యా వ్యాపారం లాభసాటిగా ఉండటంతో ఆ రంగంలో ప్రవేశించిన రాజకీయ నాయకులు, చోటామోటా వ్యాపారులు, విద్యారంగంలో దళారులు ప్రైవేటు టీచర్లను, లెక్చరర్లను బానిసల కంటే అధ్వాన్నంగా చూస్తున్నారు. 6 నెలలుగా జీతభత్యాలు లేక, నగరంలో జీవించలేక, జంట నగరాలలోని ప్రైవేటు అధ్యాపకులు, లెక్చరర్లు తమ స్వగ్రామాలకు తరలిపోయారు. భార్యాభర్తల్లో ఒకరికన్నా వేరే ఉద్యోగం ఉంటే గుట్టుగా నగరంలోనే కాలక్షేపం చేస్తున్నారు. ఊళ్ళోకి పోతే పరువు పోతుందన్న మధ్యతరగతి ఆభిజాత్యంతో ఇక్కడే బ్రతుకుతున్నారు. కొన్ని కాలేజీలు, పాఠశాలలు తెరిచిన సిబ్బంది సంఖ్యను బాగా తగ్గించి వేశారు. ఆన్లైన్ టీచింగ్ పేరుతో ఒక్కో టీచర్కి రెట్టింపు విద్యార్థులను అప్పగిస్తున్నారు. టీచర్ల జీతాలను సగానికి సగం తగ్గించి వేస్తున్నారు. టీచర్లకు ఇచ్చే పీరియడ్ల సంఖ్యను సగానికి సగం తగ్గించి జీతాల్లో కోత విధిస్తున్నారు. మంచి పేరు ఉండి విద్యార్థుల వద్ద అధికంగా ఫీజు వసూలు చేసే విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా టీచర్ల నిస్సహాయ స్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. అలాగే చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల షెడ్యూల్ గురించి అస్పష్టత ఏర్పడటంతో ఫీజులు చెల్లించడానికి జాప్యం చేస్తున్నారు. దీనితో అధ్యాపకులను ఉపయోగించి ఫీజు వసూలు చేయటానికి యాజమాన్యాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అలా ఫీజు వసూలు చేయగలిగిన టీచర్లకు వారు వసూలు చేసిన మొత్తంలో కొంత చెల్లిస్తున్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం ఉన్నా ప్రైవేటు కళాశాలలు కూడా తమ లెక్చరర్లను కట్టు బానిస కంటే అధ్వాన్నంగా చూస్తున్నాయి. డిగ్రీ, పీజీ, పిహెచ్డి చేసి నగరం వచ్చిన అనేక వేల మంది నిరుద్యోగులు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల వారికి చవకబారుగా కనిపిస్తున్నారు. ఇక కరోనా తాకిడితో వారి జీవితాలు చీప్ లేబర్ కంటే అధ్వాన్నంగా మారి బానిస బ్రతుకులుగా మారాయి. కరోనా దెబ్బ వల్ల తెలంగాణ రాష్ట్రంలో 1.5 లక్షల మంది టీచర్లు, లెక్చరర్లు తమ ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయినట్లు అంచనా. ఇదే పరిస్థితి అన్ని రాష్ట్రాలలో కూడా ఉన్నది. వారు పదే పదే
ప్రభుత్వ అధికారుల వద్దకు, రాజకీయ ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్ళినా శుష్క వాగ్దానాలు, శూన్యహస్తాలు తప్ప మరేమీ జరగటం లేదు. చాలామంది ప్రజాప్రతినిధులకు ప్రైవేటు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు ఉండటమే దీనికి కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి ఈ సమస్యను చాలా సులువుగా పరిష్కరించవచ్చు. ఆయా విద్యా సంస్థలలో విద్యార్థుల సంఖ్యను బట్టి ఎంతమంది అధ్యాపకులు అవసరమో ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకి తెలుసు. ప్రభుత్వము ప్రైవేటు టీచర్ల, లెక్చరర్ల జీతభత్యాలను నిర్ణయించాలి. విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించే ఫీజు రియంబర్స్మెంట్ మొత్తంలో అధ్యాపకులకు చెల్లించాల్సిన జీతభత్యాలని వారి అకౌంట్లలోకి నేరుగా వెళ్ళేలా చేయవచ్చు. అప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు అధ్యాపకులను బానిసలుగా చూడడం సాధ్యం కాదు. అప్పుడే విద్యా ప్రమాణాలు కూడా పెరుగుతాయి. టీచర్లను, లెక్చరర్లను దినసరి కూలీలుగా మార్చే వ్యవస్థను ఏమనుకోవాలి? ప్రధాని నరేంద్ర మోడీ తరచుగా భారత్ విశ్వగురువు అవుతుంది అని చెబుతుంటాడు. కానీ ఇలాంటి పరిస్థితిలో అది ఎలా సాధ్యము? ఆన్లైన్ తరగతులు పెట్టి ఫీజులు వసూలు చేసే విద్యా సంస్థలు కూడా గత సంవత్సర వేతన బకాయిలను చెల్లించడం లేదు. ఈ విద్యా సంవత్సరము సగము జీతాలకే పనిచేస్తామన్న యాజమాన్యాల నుండి స్పందన లేదు. తెలంగాణలో దాదాపు 11,000 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో బోధన, బోధనేతర సిబ్బంది 140,000 మంది ఉన్నారు. ఇది కాక 1,500 పైగా జూనియర్ కళాశాలలలో 20,000 పైగా లెక్చరర్లు పనిచేస్తున్నారు. ఇది కాక డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు లెక్కకు మించి ఉన్నాయి. 187 ఇంజనీరింగ్ కళాశాలలలో 90,000 మంది బోధనా సిబ్బంది పనిచేస్తున్నట్టు అంచనా. కరోనా వల్ల విద్యారంగంలో అంతకుముందు ఉన్న అవ్యవస్థ తీవ్ర రూపం దాల్చింది. ప్రైవేటు విద్యా సంస్థలు దీనిని అలుసుగా తీసుకుంటున్నాయి, తమకు అవకాశంగా మార్చుకుంటున్నాయి. ఆన్లైన్ బోధనతో తూతూ మంత్రంగా పాఠాలు చెప్పిస్తున్నాయి. కొన్ని విద్యా సంస్థలు రికార్డ్ చేసిన పాఠాలు పిల్లలకు వినిపిస్తున్నాయి. ఇందుకోసము ప్రైవేట్ ఆన్లైన్ లెర్నింగ్ ఏజెన్సీస్తో ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఇంతకుముందు గంట కింద చొప్పున లెక్కించి నెలసరి వేతనాలు ఇచ్చే యాజమాన్యాలు దినసరి కూలీ పద్ధతిని ప్రవేశపెట్టాయి. విద్యాశాఖ జీవో నంబర్ 1 ప్రకారము ఫీజుల రూపంలో వచ్చే మొత్తంలో 50% టీచర్ల వేతనాలకు చెల్లించాలి, 15% పాఠశాలల అభివృద్ధికి కేటాయించాలి, మరో 15% పాఠశాల నిర్వహణ ఖర్చులు చేయాలి, ఇంకో 15% నిధులను బోధన, బోధనేతర సిబ్బంది సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి, కేవలం 5% మాత్రమే యాజమాన్యాలు లాభాలుగా తీసుకోవాలి. విద్యా వ్యాపారం కాదని కేవలము ధార్మిక సంస్థలు ధార్మిక దృష్టితో విద్యా సంస్థలను నిర్వహించాలని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థలు కూడా లాభార్జన దృష్టితో కాకుండా సమాజ సేవ దృష్టితో విద్యా సంస్థలను నడిపితే పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అప్పుడే మనకు స్ఫూర్తిదాయకమైన అధ్యాపకులు తయారవుతారు. అధ్యాపకుని ఆత్మగౌరవం పోతే సమాజం తలెత్తుకొని జీవించలేదు. మన రాజకీయ నాయకులకు, అధికారులకు ఇటువంటి విషయాలు పట్టవా? ధనార్జన యావలో ఉన్న విద్యా సంస్థల యజమానులకు ఇటువంటి శూన్యత అంశాలు ఎలాగూ పట్టవు.